బాలీవుడ్ నటి యామీ గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 గురించి ప్రధాన మోదీ ప్రస్తావించారు. మంగళవారం జమ్మూ పర్యటనకు వెళ్లిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషించారు. అలాగే మౌలానా ఆజాద్ స్టేడియంలో నిర్వహించిన సభలోనూ ప్రసంగించారు. ఆర్టికల్ 370 ఈ వారంలో ఒక సినిమా విడుదల కానుందని విన్నాను. అది మంచి విషయం. ప్రజల వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ చిత్రం ఉపకరించనుంది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ప్రధానమైన అవరోధంగా ఉండేది. దానిని భాజపా తొలగించడంతో ఇప్పుడు ఈ ప్రాంతం సమతుల్యత దిశగా కదులుతుంది. దాని రద్దు తర్వాతే ఇక్కడ ప్రజలు రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయాన్ని పొందుతున్నారు అని మోదీ చెప్పారు. అలాగే వారసత్వ రాజకీయాలపైన విమర్శలు చేశారు. దశాబ్దాల తరబడి వంశపారంపర్య రాజకీయాల భారాన్ని జమ్మూ కాశ్మీర్ భరించాల్సి వచ్చింది. ఆ రాజకీయ నేతలు వారి కుటుంబాల గురించి మాత్రమే ఆలోచించేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తున్నందుకు సంతోషంగా ఉంది అని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన భారత్ అంటే అభివృద్ధి చెందిన జమ్మూ కాశ్మీర్ కూడా అని తెలిపారు. గత 10 ఏళ్లలో ఈ ప్రాంతంలో కొత్తగా 50 డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. అప్పట్లో పాఠశాలలకు నిప్పంటించేవారిని ఇప్పుడు అలంకరిస్తున్నారు అని అన్నారు. ఆర్టికల్ 370 సినిమా విషయానికొస్తే ఆదిత్య సుహాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఓ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్గా యాక్షన్ అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకోనుంది ఆమె. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది.